వర్షం దాంతో పాటు మనకు భారీ వర్షం కూడా నమోదైంది సో ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు చూసుకున్నట్టయితే కొంచెం తేలికపాటి ముసురు అనేది కురుస్తూ ఉంది సో ఇది కంటిన్యూస్గా దాదాపు మూడు రోజుల నుండి కంటిన్యూస్గా కురవడంతో నగరవాసులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పాలంటే నిన్న మనకు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్తో పాటు మార్నింగ్ మనకు మధ్యాహ్నం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఆ తర్వాత కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ తర్వాత మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో ఈరోజు కూడా మనకు నిన్న నైట్ కూడా మనకు చాలా ప్రాంతాల్లో వర్షం కూడా దాదాపు హైదరాబాద్ మొత్తం మనకు వర్షం నమోదైంది దాంతోపాటు మనం డిస్టిక్స్లో చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు డిస్టిక్స్కి రెడ్ అలర్ట్ కూడా నిన్న ప్రకటించారు దాదాపు నిన్న నాలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు దాంతోపాటు పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అంటే అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు వాతావరణ శాఖ ఇప్పటికైతే తెలిపింది దాంతో నిన్న చాలా ఏరియాలలో అటు డిస్టిక్స్లో కూడా మనకు చాలా వరకు అయితే వర్షం కూడా నమోదైంది దాంతోపాటు మెయిన్గా చూసుకున్నట్టయితే గత మూడు రోజులు నుంచి వెళ్ళి కురుస్తున్న వర్షాలతో అటు వాగులు కావచ్చు వంకలు కావచ్చు ప్రాజెక్ట్స్ కావచ్చు దాంతో పాటు డ్యామ్స్ కావచ్చు అన్ని కూడా నిండుతూ ఉన్నాయి దాంతో పాటు వాగులు వంకలు పొంగి పొరుగుతూ ఉన్నాయి ఇటు హైదరాబాద్ లో కూడా మనకు కంటిన్యూస్ గా మూడు రోజుల నుంచి వెళ్ళి కురుస్తున్న వర్షానికి ఇటు నగరవాసులు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి కూడా రావట్లేదు మెయిన్గా చెప్పాలంటే ప్రస్తుతం నేను కేబిఆర్ పార్క్ దగ్గర ఉన్నాను ఇక్కడ మన గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా వాకర్స్తో కూడా ఫుల్ ఫ్రెష్ గా కనిపిస్తుంది మనకి ఈ టైం కి సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఎంత ఖాళీగా ఉందో అంటే హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న కారణంగా గత మూడు రోజుల నుంచి కూడా మనకి ఎక్కడ కూడా వాకర్స్ కావచ్చు ఈ జాగింగ్కి వచ్చే వాళ్ళు కావచ్చు చాలా తక్కువగా వస్తున్నారనే చెప్పుకోవచ్చు చాలా వరకు అటు జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడో ఒక దగ్గర కూడా అంటే ఈ ఈ పార్టీకి కూడా వాళ్ళంతా కూడా మనకు వచ్చి కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాకపోతే మనకు చాలా రేరు రేర్గా వస్తూ ఉన్నారు అంటే వర్షం కురుస్తున్న కొద్ది కూడా వాళ్ళు లేటుగా అంటే ఈ టైంకి వచ్చే వాళ్ళు కూడా కాస్త లేటుగా వస్తూ ఉన్నారు ఇటు వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా మొత్తం కూడా ఇటు కేబిఆర్ పార్క్ పార్కింగ్ కేబిఆర్ పార్క్ మనం చూసుకోవచ్చు ఎక్కువ ఏమంటే మెయిన్గా వాకింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు సో అట్లాంటిది కూడా మనకు ఖాళీగా దర్శనం ఇస్తా ఉంది ఇటు పార్క్ కావచ్చు ఇక్కడ వెహికల్స్ కూడా మనకు వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఫుల్ ఆ తో కనిపిస్తూ ఉంటుంది అట్లాంటిది సో మనం చూసుకోవచ్చు ఎంత ఖాళీగా ఉందో సో దీంతో పాటు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా నిన్న మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు ఇటు స్కూళ్ళకు సంబంధించి కూడా రెండు రోజుల పాటు హాలిడే ఇచ్చారు దాంతోపాటు అది ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేస్తూ అంటే శుక్ర మనకు గురువారం శుక్రవారం హాలిడేస్ అనేసి డిక్లేర్ చేశారు దాంతోపాటు వర్షం ఇంకా వర్షాలు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించడంతో దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు అంటే శుక్రవారం కూడా గురు శుక్ర దాంతోపాటు శనివారం కూడా ఈ హాలిడేస్ కంటిన్యూ అవుతాయని చెప్పేసి కూడా అటు ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ జరిపింది దాంతోపాటు ఇటు ఈ వర్షాల కారణంగా కూడా అటు అన్ని కూడా మనకు రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు వర్షాలకు సంబంధించి మనం కేటీఆర్ కేటీఆర్ది చూసుకోవచ్చు జిహెచ్ఎంసికి సంబంధించి మేయర్ గద్వాల విజయలక్ష్మి చూసుకోవచ్చు దాంతోపాటు ఇటు సిఎస్ శాంతి కుమారి కూడా మనకు ఈ వెదర్కి సంబంధించి కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం వల్ల దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సో మెయిన్గా చెప్పాలంటే కూడా ఈరోజు చాలా డిస్ట్రిక్ట్స్ కూడా మనకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సో ఇప్పటికే మనకు అటు ఆ వాతావరణ శాఖ కూడా హెచ్చరించారు మెయిన్ గా చెప్పాలంటే కూడా ఇప్పటికే మనకు చాలా వరకు కూడా వర్షాల కారణంగా హైదరాబాద్లో కూడా నలభై మంది బృందంతో ఒక బృందం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి నిన్న రివ్యూ మీటింగ్లో శాంతి కుమారి కూడా చెప్పారు ఇటు రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు నీటిపారుదల కావచ్చు ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని శాఖలు కూడా సమన్య సమన్వయంతో వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అటు సిఎస్ కుమారి కావచ్చు గద్వాల విజయలక్ష్మి కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇప్పటికే రివ్యూ మీటింగ్లో కూడా పదే పదే వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతోపాటు ఇప్పటికే మనం వర్షక మొన్న లాస్ట్ మంత్ కూడా మనం చూసుకున్నాము ఆ డ్రైనేజీ ప్రాబ్లం వల్ల మ్యాన్ హోల్స్ల పడి కూడా ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది అట్లాంటివి మళ్ళీ జరగకుండా అంటే ఎవరు కూడా ప్రాణహాని లేకుండా కూడా నగరవాసులు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే పదే పదే చెప్తా ఉన్నారు దాంతోపాటు వర్షాల కారణంగా మెయిన్గా చెప్పాలంటే నగరవాసులు ట్రాఫిక్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం కూడా అట్లాంటి ఇబ్బందులు కూడా ఎట్లాంటివి ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఇటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో దాంతోపాటు బయటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు రెయిన్ కోట్స్ కావచ్చు దాంతోపాటు గొడుగులు కావచ్చు అవన్నీ తీసుకుని అయితే బయటికి వస్తూ ఉన్నారు సో ఇప్పటికైతే చాలా వరకు అయితే మనకు ముసురు అనేది ఇప్పుడే మొదలైంది ఇంకా ఇది భారీ వర్షంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ ఇప్పటికైతే తెలిపింది గత మూడు రోజుల నుంచి వెళ్ళి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు మూడు వందల పైగా కంప్లైంట్స్ కూడా జిహెచ్ఎంసీకి వస్తూ ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే ఎక్కువగా కూడా ఈ చెట్లు విరిగిపడడం దాంతోపాటు వాటర్ ల్యాగింగ్ కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వీటికి సంబంధించిన ఫిర్యాదులు అయితే ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మెయిన్గా చెప్పాలంటే కూడా ఈరోజు కూడా మనకు రాష్ట్రం మీద నైరుతి ఋతుపవనాలు ఉధృతంగా ఉండడంతో కూడా ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది దాంతో రానున్న మూడు రోజులు కూడా మనకు రాష్ట్రానికి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది మెయిన్గా చెప్పాలంటే ఈ పలు జిల్లాలకైతే అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు దాదాపు ఈ రోజైతే ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు దాంతోపాటు ఒక ఏడు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు మంచిర్యాల్ జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు దాంతోపాటు ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ ఎలాంటి కార్య ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు సంబంధించి కూడా సూచనలు జారీ చేశారు ఇటు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ పెద్దపల్లి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి దాంతోపాటు హైదరాబాద్కి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సో ఈ రాష్ట్రాల్లో మా ఈ జిల్లాల్లో మాత్రం ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఇప్పటికే చెప్తా ఉన్నారు సో మెయిన్గా చెప్పాలంటే ఇప్పటికే కూడా ఈ తుప్పురనేది మొదలైంది ఈ ముసురు కూడా చాలా వరకు హైదరాబాద్ ప్రాంతం మొత్తం ఓవరాల్గా ఈ తుప్పురు కూడా పడుతూ ఉంది సో ఇది కన్వర్ట్ అయ్యి కూడా దాదాపు ఇంకో రెండు గంటల్లో కూడా ఇది తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది దాంతోపాటు జోరు వానగా మారడంతో పాటు భారీ వర్షంగా నమోదయ్యే అవకాశం కూడా ఉంది సో మెయిన్గా చెప్పాలంటే బయటికి కూడా ఎవరు వచ్చినా కూడా అంటే మనం చూసుకోవచ్చు వర్షం వర్షానికి సంబంధించిన హెచ్చరికలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు పాఠశాలకు సెలవులు ఇవ్వడం పాటు దాంతోపాటు ఇటు కార్యాలయానికి సంబంధించి ప్రైవేటు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సెలవులు ప్రకటించాలనేసి ఇప్పుడు సి ఇప్పటికే సిఎస్ సీఎం కేసీఆర్కి కూడా ఆదేశించడం జరిగింది అంటే మనం చూసుకోవచ్చు అంటే వీళ్ళ ఆదేశాల ప్రకారమే మనకు ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయో కూడా మనం గమనించుకోవచ్చు సో ఇట్లాంటి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు సో మెయిన్గా చెప్పాలంటే కూడా ఇప్పటికే కూడా మొదలైంది అటు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా వరకు ప్రాజెక్ట్స్ కావచ్చు వాగులు కావచ్చు అన్ని కూడా పొర్లి పొంగి పొర్లుతూ ఉన్నాయి దాంతోపాటు మెయిన్గా ఈ సింగరేణికి సంబంధించి గనులు పనులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఆగిపోవడం జరిగింది దాంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి దాంతోపాటు కొన్ని వేల కోట్ల నష్టం కూడా జరుగుతూ ఉంది సో అంటే మనం ప్రజలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు సో ఇదే వాతావరణం అయితే ఇంకొక మూడు రోజులు కొనసాగబోతూ ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది దాంతో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ బయటికి రావాలి ఇటు వర్షాలకు ఇటు రైతులకు సంబంధించి కూడా చాలా వరకు మాన్సూన్కి మనం ఈసారి లేట్ వచ్చిందనే చెప్పుకోవచ్చు దాంతో రైతులు కూడా చాలా వరకు నష్టపోయారు సో అట్లాంటి వారికి అయితే ఇది ఒక తీపి అనే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్గా వర్షాలు ఉండడంతో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇటు నగరానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు సో ఇదే వెదర్ అయితే ఇంకొక మూడు రోజులు కొనసాగబోతోంది సాకేత్